మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ఎదురుగా ఉన్నా చూడనట్టు వెళ్ళిపోవటం ఎంత పాపమో. కింద సబ్స్క్రైబ్ అండ్ రెడ్ కలర్లో రాసి ఉన్నా కానీ ప్రెస్ చేయకుండా ఆల్ బటను అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయకుండా లైక్ బటన్ ప్రెస్ చేయకుండా వీడియో చూస్తాం కూడా అంతే పాపం. ప్లీజ్ సబ్స్క్రైబ్. వారం రోజుల నుంచి ఇంట్లో లేకపోయేసరికి పిండి వంటలు బాగా చేసి తిన్నట్టుంది. సో మొత్తం పిండ్లు అయిపోయినాయి, పప్పులు అయిపోయినాయి, అన్నీ ఆగేసింది. ఏం చేస్తా, చిన్న వెరైటీలు ఉన్నాయి చూడటానికి అయితే తిన్నాం. ఏదైనా రుచి బాగుంది, అవునా? దాన్ని అసలు బగడకూడదు. నా షాపింగ్ అయితే కరెక్ట్ టైం అయింది. అదే ఆ ఉన్నకాడ నుంచి అయితే ఎందుకు షాపింగ్, డబ్బులు తగలేస్తావు అది ఇది అని అరుస్తూనే ఉంటుంది. ఇక ముందు లోపల పెట్టేస్తే నాకు ప్రశాంతం. అత్తయ్య అప్పుడే వచ్చారా? అప్పుడే వచ్చారా ఏంటే, ఎప్పుడు వచ్చారా అత్తయ్య, ఎలా ఉన్నారు అని అడగాల్సింది. అత్తయ్య మిమ్మల్ని చూసిన సంతోషంలో అలా అనబోయి ఇలా అనేశాను. సర్లే, చేతిలో సంచులు ఏంటి? ఇవా మీ అబ్బాయికి పిల్లలకి నాకు ఒక చిన్న చీర తీసుకున్నాను అత్తయ్య. ఏంటి, మొన్నే కదవే సంక్రాంతికి 20,000 తగలేసి నీకు పిల్లలకని ఇన్ని సంచులు బట్టలు తెచ్చుకున్నావు? కానీ పిల్లలు పుట్టినరోజు వస్తుంది కదా అత్తయ్య, మరి పిల్లలకి బట్టలు కావాలిగా పుట్టినరోజుకి. మరి మీ అబ్బాయికి కూడా బట్టలు లేవు, అందుకని మీ అబ్బాయికి పిల్లలకి తీసుకున్నాను అత్తయ్య. దీర్వా నిండా నీ బట్టలే. నా పిల్లోడికేమో 2 ప్యాంట్లు 2 షర్ట్లు తప్ప బట్టలు ఉన్నాయా వాడికి? అసలు ఆయనకి ఎక్కువ బట్టల మీద ఇష్టం, లేకపోతే నన్ను ఏం చేయమంటారు అత్తయ్య? సర్లే, ఇక ఇదంతా అనవసరం. నేను ఒకటి అడిగితే 100 చెప్తూ ఉంటావులే, కానీ ఒక ప్రశ్న అడిగాను అనుకో దానికి 100 జవాబులు నీ దగ్గర రెడీగా ఉంటాయమ్మా. ఇక ఇవన్నీ వదిలే, గానీ మా వాడికి పిల్లలకి మంచి బట్టలు తీసుకున్నావా? హా తీసుకున్నాను అత్తయ్య, చూపిస్తాను ఉండండి మీకు కూడా. లే మరి ఇక నోరు మూసుకొని కట్టంతా నాకు ఏమేమి తీసుకున్నావు ఏంటి అన్నది కొంచెం వివరంగా చూపించు. ఎంత రేట్ అయ్యాయో ఎంత తగలైతే తీసుకున్నావో అది కూడా తెలుసుకొని సంతోషిస్తాను తల్లి. కూర్చోండి అత్తయ్య, బట్టలు చూపిస్తాను. ఇదే మంచిగా నీకు సరిపడి కూర్చుంది. ఇంకా ఆ బట్టలు ఎక్కడ పెట్టింది? సర్లే, ఇక్కడ పీట ఉంది కదా, ఆ పీట మీద కూర్చుంది. చూపివే చూపి, ఇందాక నుంచి అత్తయ్య బట్టలు చూపిస్తా అంటున్నావు కదా, నా పిల్లాడికి పిల్లలకి మంచిగా తీసుకోపోవాలి. ఈ రోజు నా చేతుల్లో నీకు ఉందిద్దే, చూపివే చూపి. అఖిలేష్కి బట్టలు తీసుకునేటప్పుడు బొద్దుగా ఉన్నాడు కాబట్టి చూసి తీసుకొని, మొన్న సంక్రాంతికి కూడా బాగా తిట్టేశారు నన్ను అయితే. అందుకోసమని ఈసారి తెలివిగా నేను ఆలోచించి బాగా వాడికి చక్కటి ప్యాంట్ తీసుకున్నాను. చూడండి ఇదైతే ఎంత లాగితే అంత పడుతుంది, ఇంకా వాళ్ళు లావైనా చక్కగా వేసేయచ్చు తెలుసా. అందుకోసం పొడుగ్గా తీసుకున్నాను అండ్ మంచి ప్యాంట్ తీసుకున్నాను అత్తయ్య. షర్ట్ వచ్చేసి మీరు అంటారు కదా ఎదిగే పిల్లోడు మంచిగా పొడుగు షర్ట్ తీసుకో అనేసి, అందుకోసం అనేసి చక్క ఇంకా 5-6 ఏళ్ళు వేసినా కానీ సరిపోయే షర్ట్ తీసుకున్నా అత్తయ్య. అబ్బా దీనికి ఏం చెప్తాను, ఇదేం అర్థం చేసుకునేది, నా ప్రాణాలు తోడుకు తింటుంది. డబ్బులు తగలెత్తిద్ది తప్ప ఒక మంచి గుడ్డ తీసుకోవటం రాదు దీనికి. దీన్ని ఎలా ప్రాప్తం చేసిండో దేవుడు నాకు నా పిల్లోడికి తెలియదు. కానీ చక్కటి గౌన్ అత్తయ్య, నిజంగా ఈ గౌన్ మీరు చూస్తే నన్ను శభాషను మెచ్చుకుంటారు తెలుసా. అంత మంచిగా గౌన్ తీసుకున్నా, దాని కలర్కి చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. అబ్బా స్మెల్ అద్దీరి ఫోన్ వస్తుంది అత్తయ్య, షాపింగ్ స్మెల్. ఇంకా తర్వాత వచ్చేసి మీ అబ్బాయికి నాకు ఏం తీసుకున్నానో కూడా మీకు చూపిస్తాను. ఇక నాకు వచ్చేసి ఇదిగోండి అత్తయ్య, ఈ చీర తీసుకున్నాను. పిల్లలు బట్టలన్నీ కలిపితే 3-4 వేలు అయ్యాయా, నా చీర ఒక్కటే 5,000 డిస్కౌంట్లో వచ్చింది అత్తయ్య, అందుకోసమే తీసుకున్నాను. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా అత్తయ్య, మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది అత్తయ్య. ఒసే దొంగ మొహం దాన, నేనేం చెప్పాను నువ్వేం అర్థం చేసుకున్నావో తెలియదు, కానీ 5,000 రూపాయలు చీర ఏదైనా అంటే మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళి నా కొడుకు చెప్తావా అన్న దాంతో నోరు మూసుకొని ఉండాల్సి వస్తుంది. సర్లే, నా కొడుకు మంచి బట్టలు తీసుకుంటున్నాను అన్నావు కాబట్టి నోరు మూసుకొని ఉంటున్నా. వాడి కనుక మంచి బట్టలు తీసుకోపోవాలి బిడ్డ. ఇందాక నుంచి అడుగుతున్నారు కదా మా అబ్బాయికి ఏం తీసుకున్నావు అనేసి, చూడండి అత్తయ్య ఎంత బాగుందో కదా. ఏమే నీకు
ఏమైంది అసక నీకేమో 5000 రూపాయలు పెట్టి చీర కొనుక్కున్నావు అక్క కనీసం వాడికి ప్యాంట్ షర్ట్ కూడా కొనకుండా బన్నీ తీసుకొని వచ్చి అత్తయ్య అని అంటున్నావు అసలు నీకు మనిషివేనేమే నిన్ను చూస్తుంటే నాకు వచ్చే కోపం ఎలా వస్తుందో తెలుసా अर्थं कादु असलु कनीसं वाडिकि अय्यिंदि बट्टलु तीसुकोराकुंडा बन्नी तीसुकोच्चि इदि अवसरमंटवे अंटे अवसरमैते इप्पुडे कावाल्सि वच्चिंदा लेकपोते बन्नी तीसुकुन्नाक अवि कूडा तीसुकोकूडदा अंत डब्बुलु लेक चेस्तुन्नावा नीकेमो 5000 रूपायलु पेट्टि चीर तेच्चुकोपोते मोगुडिकि मंचि बट्टलु तीसुरालेवा ఆయనకి రెండు బన్నీలు ఒక బన్నీ చిరిగిపోయింది అత్తయ్య ఒక బన్నీ అవసరం కదా అందుకోసం ఆయనకి అవసరమైన బన్నీ తీసుకున్నాను అత్తయ్య ఓకే ఫ్రెండ్స్ వీడియో ఫుల్ గా వాచ్ చేశారా నచ్చిందా నచ్చితే గనుక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు ఒక చిన్న విషయం అండి జస్ట్ ఏంటంటే నేను అత్తల్ని గడసరిగా ఫన్నీ వేలో చూపించాలి అనుకున్నాను కానీ తప్పుగా ఏమైనా మీరు అనుకొని ఉంటే గనుక ఐ యామ్ వెరీ సారీ అన్నమాట ఎందుకంటే మేము ఈ వీడియో చూసేటప్పుడు పర్సనల్ గా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము కోడలు అత్తని రెండు నేను వీడియో కలిపి తీసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాం అన్నమాట తీసేటప్పుడు గాని తీసిన తర్వాత గాని వీడియో చూసేటప్పుడు సో మీరు కూడా అలాగే ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాము ఎందుకంటే నాకు సటిస్ఫాక్షన్ అనిపిస్తేనే మీకు కూడా అనిపిస్తుందని నమ్మకంతో ఈ వీడియోని మీకు షేర్ చేయగలుగుతాను కదా సో అందుకోసం అన్నమాట అత్తని మాత్రం తప్పుగా అనుకోకండి జస్ట్ గడసరి ఫన్నీ అత్త లెక్క చూపించాను అన్నమాట నేను మట్టికి సో ఈ వీడియో నచ్చితే యాజ్ యూజువల్ గా లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తేనే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ తీయగలుగుతాను అండ్ మీరు షేరింగ్ ఎక్కువ చేస్తేనే మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు వ్యూ కూడా పెరుగుతుంది అప్పుడు ఇంకా నేను డిఫరెంట్ డిఫరెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ప్లీజ్ షేర్ మాత్రం చేయటం మర్చిపోవద్దు అండ్ మీ ఎంకరేజ్మెంట్ కోసం నాకు ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను బాయ్ చెప్తుంది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ అత్తగారు లెక్క ఫన్నీగా అన్నమాట